హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే లేవగానే మా ఫ్రెండ్ వంశీ వచ్చేసి మన రింగ్ రోడ్లో ఉన్న ఇరానీ చాయ్ తాగుదామని చెప్పినాడు అనమాట. సో ఆ ఇరానీ చాయ్ తాగేదానికి అయితే వెళ్తాను అనమాట. సో ప్రజెంట్ వంశీ అయితే వచ్చేసినాడు బయట, మన కోసం వెయిట్ చేస్తున్నాడు. సో వంశీ తాగుదామా ఇరానీ చాయ్? తాగుదామా? రెగ్యులర్ టీ తాగి తాగి బోర్ కొట్టేసిందంటమ్మా వంశీ బాయ్కే పాపం. ఎందుకంటే మొన్న హైదరాబాద్కి వెళ్ళొచ్చాం ట్రిప్, సో ఆడ ఒకసారి తాగినాం ఇరానీ చాయ్, మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తుందంట కళలో. ఈరోజు ఫోన్ చేశాడు, ఏదో మీమ్ పెట్టాడు అనమాట, మరీ అంత ఏదోలా కనపడతాడు అది. యూట్యూబ్ ఛానల్ పొద్దున్నే ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట, కష్టపడతాడు పాపం. తనైతే వెళ్దాం ఇప్పుడు. పొద్దున్న పొద్దున్నే అనమాట, డిసెంబర్ ఎండింగ్ కాబట్టి చలి ఊపేస్తుంది అనమాట, చలి ఫుల్గా ఉంది. పొద్దున్నే చలిలో అట్లా బైక్లో వెళ్తా ఉంటే అది అవుటర్ అవుటర్ కదా, బయట పీస్ఫుల్గా క్లైమ్ మన టీ షాప్ వచ్చేసి ఇక్కడ చిత్తూరు రింగ్ రోడ్ అనమాట. చిత్తూరు రింగ్ రోడ్లో లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట ఆల్ఫా. ఆల్ఫా మనం ఆడ ఆడుకుండేది ఆల్ఫానే కదా వచ్చి, ఆడుండేది కూడా ఆల్ఫానే కదా. మనము ఆల్ఫా టీ క్యాప్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇప్పుడు లోపలికి వెళ్ళి టీ అనేది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మా వాడు వెళ్ళి ముందే టీ రెండు ఆర్డర్ ఇచ్చేసినట్టున్నారు, టీ ప్రిపేర్ చేస్తానంటున్నారు. ఏ వంశీ ఆర్డర్ ఇచ్చినావా? బిస్కెట్? ఏం బిస్కెట్? మామూలు బిస్కెటేనా? మా వాడు చూడండి ముందే టీ వచ్చి ఆర్డర్ ఇచ్చేసాడు అనమాట, టీ రెడీ అవుతుంది. ఓకే, ఆల్ఫా టీ విత్ ఉస్మానియా బిస్కెట్. సో మన టీ అయితే వచ్చేసింది అనమాట. బిస్కెట్స్ కూడా తీసుకో ప్లేట్లో, ప్లేట్లో తీసుకో, ప్లేట్ తీసుకో, పేపర్ తీసుకో, ప్లేట్ పేపర్. సో మన టీ అయితే టీ రెడీ వచ్చేసింది. టీ మీ కూడా వేసి ఇచ్చినాడు అనమాట. చూడండి టీ, టీ విత్ మీ కూడా, మీ కూడా ఉందన్నమాట దీంట్లో. టీ అనేది టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సూపర్ అనమాట, మేగడేసి ఇచ్చినాడు టీ అయితే అచ్చం. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ పక్కన తాగిన ఆల్ఫా కేఫ్లో తాగినట్టే ఉంది. సూపర్. ఎంత వంశీ టీ? వంశీకి తెలియదు అంట, నేనైతే టీ వచ్చేసి 15 రూపీస్ అనుకుంటున్నా, మాక్సిమం 15 రూపీస్ టీ అనుకుంటాను నేను. ఏ వంశీ అంతే కదా, 15 రూపీసే కదా టీ వచ్చి 15 రూపీస్. మా వంశీ బిస్కెట్లు కూడా తెచ్చుకున్నాడు, ఊపేస్తాడు బిస్కెట్. అంటే బిస్కెట్లకి టీ, బిస్కెట్లకి బాగుందా టీ? మనం కూడా టేస్ట్ చేద్దాం. బ్రష్ అయితే చేయాలా? సింహాలు పుల్లలు ఏం వంశీ, బ్రష్ చేయమన్నమాట. మీరు మళ్ళా కింద కామెంట్ పెట్టద్దండి, ప్రతి వాడు పులులు సింహాలతో ఎదవ కంపారిజన్, ఎలపురం వచ్చేస్తుందని దూకుడు. ఏం సినిమా వచ్చేది? ఆగడు, ఆగడు మూవీ. సో అట్లాగా బ్రష్ చేయకుండానే టీ బిస్కెట్ తినేస్తాను. సూపర్. సో రోజు ఒకే టీ తాగి తాగి బోర్ కొట్టింది, ఈరోజు డిఫరెంట్గా ఈ టీ తాగుదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి మా వంశీని పొద్దునే నిద్ర లేపినాను అనమాట పాపం. ఏం వంశీ తిట్టుకునేవా? తిట్టుకోలేదంట పాపం మొత్తానికి అయితే. టీ అయితే సూపర్, మన చిత్తూరు రింగ్ రోడ్లో. సో మనం అయితే 100 రూపాయలు ఇచ్చింటే మనకు 60 రూపాయలు ఇచ్చినారనమాట, 10 రూపాయలు బిస్కెట్లు 2 టీలు పట్టుకొని. సో అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎంత ఉండొచ్చు, 2 టీ ప్లస్ 10 రూపీస్ బిస్కెట్స్, 15 15 30 రూపీస్ ప్లస్ 10 రూపీస్ బిస్కెట్స్. సో టోటల్ 40 రూపీస్ పట్టుకుని మనకు 60 ఇచ్చారనమాట. మొత్తానికి చిన్నప్పుడు బెండకాయలు బాగా తిన్నాను అనమాట నేను, అందుకే నాకు మ్యాథ్స్ భలే గుర్తుకొచ్చేస్తున్నాయి. 15 15 30 అని ప్లస్ 10 రూపీస్ 40 రూపీస్ అని, 100లో 40 పోతే 60 రూపీస్ అని.
మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో కమలాసా చెప్పినట్లు కొన్ని కొన్ని గుర్తుకు వస్తానే అనమాట. ఏదైతే ఏదో చోట మనం యాస్ అయితే ఉపయోగపడింది. ఓకే, చిన్నప్పుడు తిట్టుకునే వాళ్ళం అనమాట. ఎవరు ప్రపంచంలో ఈ మ్యాథమెటిక్స్ అనేది లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనేది అనిపించింది అనమాట. మ్యాథమెటిక్స్ లేకుండా బాగుంటుందని మొత్తానికి ఏదో దగ్గర మ్యాథ్స్ అయితే యూజ్ అవుతుంది. సో ఇట్లా మొత్తానికి యూజ్ అయింది. ఏం వంశీ ఎంత 15+15 ఎవరికి తెలుసంట? సో మా రాయచోటి ఫిష్ మార్కెట్ చూపిస్తా చూడండి మీకు. ఇన్నో ఉంది అనమాట ఫిష్ మార్కెట్ లెఫ్ట్ సైడ్. అదే ఫిష్ మార్కెట్, ఫిష్ మార్కెట్. సో ఏదైనా సరే ఫిషెస్ కావాలంటే మంచి మంచి ఫిషెస్ ఇక్కడే దొరుకుతాయి అనమాట. ఊరు బయట ఇక్కడికే వచ్చి తీసుకోవాలి యాక్చువల్గా. సరే ఇప్పుడు ఆ చేపలు తీసుకుని వచ్చినప్పుడు మీకు ఆ వీడియో అనేది చేస్తానమాట. మీరు షేర్ చేసుకుంటా ఆ వీడియో. ఓకే, ప్రజెంట్ అయితే వంశీకి తల నస్తుందంట మొత్తానికి. సో కాబట్టి త్వరగా వెళ్ళిపోతాం, లేదంటే కూడా ఏదైనా ప్లాన్ చేసి ఉంటాము. వంశీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలంట. చిత్తూరు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తుంది ఆల్ఫా కేఫ్. సో మీరు కూడా సరే ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు టీ అనేది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ.